ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని, ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, అంచెలంచెలుగా ఎదుగుతూ అంధని కృపలో దాచబడాలని మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. సర్వశక్తి కలిగిన దేవుడు సదాకాలం మీకు తోడై ఉండునుగాక. పిల్లల కీర్తనలు గ్రంథంలో 28వ కీర్తన 5వ చరణంలోని ఒక మాటని ఈ పూట మనం ధ్యానిద్దాం. యెహోవ కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. చూడండి, ఇక్కడ మనిషి దేవునికి లోబడకుండా వలన, ఆయనకు భయపడకుండా, ఆయనకు లోబడకుండా ఉన్నందుచేత ఆయన చేసే గొప్ప మహత్తరమైన కార్యములను వివేచించి యోచించలేని గుడ్డితనములో ఉన్నందుచేత, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా కలిగే ఆశీర్వాదానికి బదులు క్షీణించిపోవడం, దిగజారిపోవడం, అపజయాలమయం కావడం మనిషికి ఈరోజున వాటిల్లుతుంది అనే విషయాన్ని ఈ కీర్తనలో మనం గమనించాలి. ఈరోజు ఏదో సాధించాలి, ఏదో మనం సాహసించాలి అని ముందుకు వెళుతున్నామే కానీ పిల్లరా, ఇందులో దేవుని శక్తి మనకు కావాలి కదా, దేవుని మహత్తరమైన క్రియలు మనం చూడాలి కదా. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు గనుక ఆయన సహాయ సహకారాలు మనకు కావాలి అని ఆయనకు లోబడి, ఆయనకు భయపడి ఈరోజు బ్రతకలేకపోతున్నందుచేత కన్నీళ్లు చోటు చేసుకుంటున్నాయి, ఆవేదనలు సింహాసనం ఎక్కుతున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు అహంకారపు మత్తు, డబ్బు ఎత్తు మనిషిని ఊరేగిస్తూ ఉంటే, దేవునికి దూరమై ఏదో సాధించాలని సాహసించి సతికలబడుతున్న సంగతి కూడా మనం మర్చిపోకూడదండి. పిల్లరా, ఈరోజు మనిషికి బొత్తిగా దేవుని భయం తొలగిపోయింది. ఎందుకంటే కాస్త విజ్ఞానపు శాస్త్రంలో కొంచెం ముందడుగు వేసి, కాస్త చేతుల్లో పైసలు మెదుగుతూ, కాస్త శరీరానికి ఆరోగ్యం దొరికేసరికి ఇక నింగినేర తెలియని పరిస్థితులలో ఈరోజు గర్వం అనే గుర్రమికి ప్రయాణం చేస్తున్న మానవత మన కంటికి కనబడుతున్నారండి. అందుకే ఈ కీర్తనలో మనం చదువుతాము, ఆయన వారిని వృద్ధిపరచక. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిని ఎలా ఆయన వృద్ధి చేస్తాడు? పిల్లలను చూడండి, ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు? దేవునికి భయపడని వారిని, దేవునికి లోబడని వారిని, ఆయన గొప్ప కార్యములను వివేచించి యోచించలేని వారిని ఆయన ఎలా అభివృద్ధి చేస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలండి. దైవజనులు యేసన్న గారి దగ్గరకు ఒక యవనస్తుడైన అబ్బాయి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఎన్నో బాధలు చెప్పాడట. అన్నయ్య, మరి అమ్మగారు లేదు, చాలా కాలమైంది చనిపోయి, నాన్నగారు ఒక్కడే ఉంటున్నాడు, మరి చెల్లికి పెళ్లి చేయాలి, నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేకుండా వచ్చింది, నాకేమో చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నాను, చాలా చికాకుల మధ్యలో ఉన్నాను, కనుక నాకు ఒక ఉద్యోగం దొరికేటట్లు, చెల్లికి వివాహం అయ్యేటట్లు, నాన్నకు ఆరోగ్యం కలిగేటట్లు దయచేసి మీరు ప్రార్థన చేయండి అమ్మ, ప్రార్థన చేయమని అడిగాడట. దైవజన్ లేసన్న గారికి చాలా బాధ అనిపించిందట. అయ్యో, తండ్రికేమో ఆరోగ్యం లేదు, చెల్లికేమో వివాహం చేయాలి, ఈ తమ్ముడికేమో ఉద్యోగం లేదు, ప్రభువే కదా ఒక అద్భుతం చేయాలి అని దగ్గరికి పిలిచి గుండె మీద చేయబెట్టి ప్రార్థన చేద్దామని అలా గుండె మీద చేయబెడితే ఆ అబ్బాయి జోబిలో ఏసన్న గారికి అగ్గిపెట్టను సిగరెట్ ప్యాకెట్ దొరికిందటండి. ఇక అంతే, ఏసన్న గారు ఏం చేశారు, ఉద్యోగం కొరకు కానీ, చెల్లి వివాహ విషయం కానీ, ఆ తండ్రి విషయం కానీ కాకుండా మొదట ఏసన్న గారు, ప్రభువా, ఈ యవనస్తునికి మారు మనస్సును ప్రసాదించు నాయన, హృదయంలో మార్పును కలుగు చేయి ప్రభువ, నీ ఆశ్చర్యమైన కార్యములను వివేచించగలిగిన, నీ పరిశుద్ధతలో స్థిరపరచబడగలిగిన మనస్సును ప్రసాదించాయా అని ప్రార్థన చేసి ముగించాడట. ఎందుకంటే ఉద్యోగం లేకపోతేనే, ఇన్ని సమస్యలుంటేనే అగ్గిపెట్టే సిగరెట్ ప్యాకెట్ జోబులోకి వచ్చిందే, రేపటి రోజున చేతి నిండా డబ్బు ఉండి, ఒంటి నిండా ఆరోగ్యం ఉండి, అన్ని వసతులు సమకూర్చబడితే ఇక బీర్ సీసాలు, బ్రాందీ సీసాలు రావా చేతికి?
ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకుంటున్నారు, కానీ ఎలా? ఇక్కడ చూడండి, యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన నీతి కలిగిన దేవుడు, నిజాయితీ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతాది, వారి పక్షాన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఇవన్నీ యోచించరండి. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరట, ఆయన కార్యములను వారు లెక్క పెట్టరండి. ఇలాంటి అహంకారపు మత్తుతో దేవునికి భయపడక, మీకు ఇంకా ఒక మాట నేను చెప్తానండి, దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. 10వ కీర్తన 3వ చరణంలో ఇలా వ్రాయబడి ఉందండి, నేను చదువుతున్న నా మాటల్ని. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోపులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. పురిలారా చూడండి, ఈ వాక్యంలో వారికి ఎప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడు లేడు, జీవుడు లేడు. అంతేకాదు వాళ్ళు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారంటండి. వాళ్ళ యొక్క ఇష్టాన్ని, వాళ్ళ యొక్క సామర్థ్యతని, వాళ్ళ యొక్క శక్తిని ఆధారం చేసుకొని వాళ్ళు అతిశయపడతారట. ఈరోజు బట్టగట్టి సజీవులుగా నేను నిలిచి ఉన్నామంటే ఒక బలమైన హస్తం నన్ను కాపాడబట్టే కదా. ఈరోజు చక్కగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాను, ఈ చేతి పని చేసుకోగలుగుతున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను అని అంటే ఆ దైవశక్తిని బట్టి కదా, ఆయన కృపని బట్టి కదా అని యోచించరంటండి. వారు మనోభిలాషను బట్టి, వాళ్ళ యొక్క అభిలాష, వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, అది వాళ్ళకి అతిశయంగా ఉంటుందండి. అంతేగాని దేవుడు ఉన్నాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుని రెక్కల నెడలో నేను బ్రతుకుతున్నాను, ఆయన కాపాడబట్టి, ఆయన కృపచూపు బట్టియే కదా అని వాళ్ళు ఎంత మాత్రము అనుకున్నారట, అసలు దేవుడు ఉన్నాడని కూడా వాళ్ళు ఆలోచించరంటండి. మొన్న ఈ కరోనా సందర్భాన్ని బట్టి ఒక పాట వ్రాయడం జరిగింది, మీరందరూ విని ఉంటారండి. అందులో ఈ మాటలు మీరు గమనిస్తారు, సూర్యుడు లేక వేకువ రాదే, కెరటాలు లేక సాగరం అనబడదే కదండి. సూర్యుడు లేకపోతే మరొక దినాన్ని మనం చూడగలుగుతామా? వేకువ వస్తుందా? మరి మరొక దినాన్ని చూడాలంటే సూర్యుడు కావాలి. మనము ఈ జీవితం కొనసాగించబడాలి, మరొక దినాన్ని మనం చూడాలంటే మనకు దేవుడు అవసరం లేదా? ఈరోజు మనిషి అంధకారంతో పెనవేసుకొని బ్రతుకుతూ దేవుడు లేడని అనుకుంటున్నారండి. ఒక ఉదయం రావాలంటే సూర్యుడు కావాలి, ఆ ఉదయాన్ని మనం చూడాలంటే మనకు దేవుడు అవసరం లేదా? మరి కెరటాలు లేకుండా సాగరము, సముద్రం అనబడదే. సముద్రం అనబడాలంటే కెరటాలు ఉండాలి కదా. మరి మనము సజీవులము అనబడాలంటే సజీవుడైన దేవుడు ఉండాలి కదండి. సజీవుడైన దేవుడు లేకుండా మనం ఎలా సజీవులం అవుతాం? కానీ వాక్యంలో దుష్టులు ఏమనుకుంటారట? దేవుడు లేడు అనుకుంటారట. వాళ్ళ యొక్క మనోభిలాషను బట్టి వాళ్ళు అతిశయిస్తుంటారంటండి. అందుకే వాళ్ళు వర్ధిల్లకపోతున్నారు, వాళ్ళు వర్ధిల్లట్లేదు, వాళ్ళలో అభివృద్ధి కనిపించట్లేదు. నానాటికి నానాటికి క్షీణించిపోతున్నారు, నానాటికి నానాటికి అణగంటిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే దేవుని భయం లేదు, దేవుడు ఉన్నాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ మనోభిలాషను బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారంటండి. పిల్లలారా, ఇంకొక మాట కూడా బాధాకరమైన మాట, యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వాక్యం మనం గమనించినప్పుడు అందులో చక్కటి మాట మనకు కనబడుతుందండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారెవరును లేరు. ఎంత చక్కటి మాటనండి. భూజంతువులన్నిటికంటే ఎక్కువగా బుద్ధి నేర్పుచు. ఇప్పుడు భూమి మీద అనేక జంతువులు ఉన్నాయండి, వాటితో మనల్ని పోల్చుకుంటే వాటికంటే ఎంత ఉన్నతమైన బుద్ధిని ప్రభు మనకి ఇచ్చాడండి.
ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, భూ జంతువుల కంటే అధికమైన జ్ఞానాన్ని మనకిచ్చి, వివేకం మనకిచ్చి, సమస్తాన్ని వివేచించి నడవగలిగిన శక్తిని ప్రభు మనకిచ్చాడండి. అంతేకాదు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచు. ఆకాశ పక్షులు ఉన్నాయి, వాటికంటే మనం శ్రేష్ఠులమే కదా, వాటికంటే మనం ఘనమైన వారమే కదా, వాటికంటే జ్ఞానం కలిగిన వారమే కదా, మరి వాటికంటే జ్ఞానాన్ని మనకు ప్రసాదించుచు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొని వారెవరూ లేరు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు, ఆయన నేను సేవించాలి, ఆయన నేను ఆరాధించాలి, ఆయనకు నేను కృతజ్ఞుడనై బ్రతకాలి, ఆయన పాద సముఖములో దీనుడనై ఉండాలన్న ఆలోచన ఈరోజు అనేక మందికి ఉండట్లేదండి. నా సొంత తెలివితేటలు అనుకుంటున్నారు, నా సొంత జ్ఞానం అనుకుంటున్నారు, నా సామర్థ్యత అనుకుంటున్నారు. ఆ సామర్థ్యత సతికిలబడినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తహస్తాలతో గట్టి మనిషి మట్టిలో కలిసిపోవలసిన దుస్థితి ఏర్పడుతుందండి. కనుక ఎందుకు వర్ధలలేకపోతున్నారు అని అంటే, ఇదిగో వారు ఆయన కార్యములను వివేచింపక, ఆయన గొప్ప కార్యములను లక్ష్య పెట్టక వాళ్ళు వర్ధిల్లక నశించిపోతున్నారని వాక్యం చెప్తుందండి. అంత మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే 34వ అధ్యాయం యోబు గ్రంథం 9వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. చూసారండి, ఇక్కడ నరులు దేవునితో సహవాసం చేయుట ఎంత మాత్రము ప్రయోజనకరము కాదనుకుంటున్నారంట. ఎంత ఘాతకమైన, ఎంత ఘోరమైన మాట చూడండి, ఎంత గుడ్డితనమో చూడండి, ఎంత అవివేకమైన ఆలోచనో చూడండి. దేవునితో సహవాసం చేయటం ఎంత మాత్రం ప్రయోజనకరం కాదనుకుంటున్నారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు వ్యక్తులు లోకంలో కలిసిమెలిసి తిరుగుతున్నారు, వాళ్ళు స్నేహితులై ఉన్నప్పుడు వాళ్ళు ఒకరిని ఒకరు ఆదరించుకుంటారు, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు, ఒకరిని ఒకరు అన్ని విషయాలలో బలాన్ని పొందుకుంటారు, ఇంకా చెప్పాలంటే తోడు నీడగా నిలబడతారు. సాటి మనిషి సాటి మనిషితో స్నేహం చేస్తేనే, చెలిమి కలిగి ఉంటేనే, సహవాసం కలిగి ఉంటేనే ఇన్ని ఉపయోగాలుంటే, మరి సర్వశక్తి కలిగిన దేవునితో మన సహవాసం చేయడం ప్రయోజనం లేకపోవడం ఏంటండి? మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ అని భక్తులు రాశారు. కానీ ఈ దుష్ట హృదయం కలిగిన అనుభవాలలో మనకు వినబడే మాట ఏంటంటే, దేవునితో సహవాసం చేస్తే ఏమొస్తుంది? ఓ మడిగట్టుకుని ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని కూర్చొని దేవుడా 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 అంటే ఏం కలుగుతుందండి? చూసారండి, మా జ్ఞానం చేత మేము సంపాదించుకోవాలి, మా రెక్కల కష్టం చేత మేము బ్రతకాలి, మేము మా తెలివితేటల చేత మేము ముందుకు వెళ్ళాలి, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మాకేం కలుగుతుందండి? చాలామంది పొగరబోతు మాటలు మాట్లాడుతుంటారండి. ఏమంటే మేము ప్రభుని నమ్ముకుంటాం, ఇల్లు వాకిలు గట్టిస్తాడా అంటే ఇల్లు వాకిలు కొరక దేవుడిని నమ్ముకోవడం. ఏమంటే మేము ప్రభుని నమ్ముకుంటాము, మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాడా ఉద్యోగాల కొరక ప్రభుని నమ్ముకోవడం, మా పిల్లలకు వివాహాలు చేస్తాడా, మా అప్పులు తీరుస్తారా, ఇలా అడుగుతారండి. అంటే ఈ లోక సంబంధమైన క్షణికమైన వాటి కొరకే దేవుని వైపు చూస్తున్నారు, కానీ ఆయన మహత్కార్యములను గొప్ప కార్యములను యోచించి ఆయనకు మనం కృతజ్ఞులమై బ్రతకాలన్న ఆలోచన కలగట్లేదు. అందుకే వర్ధలలేకపోతున్నారండి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యంలో చక్కటి మాట ఉందండి, నేను చదువుతున్నానండి ఆ వాక్యాన్ని. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, పురిలారు జాగ్రత్తగా వినాలి, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులముగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులకు దురనియు,
యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఎంత ఆవేదన పూరితమైన మాటలు ఈ మాటలు. వారి సంభాషణ ఎలా ఉందో తెలుసండి, బాధకరమైన విషయాలండి. దేవుని సేవ చేయడం నిష్ఫలం అనుకుంటున్నారంట కొంతమందికి. దేవుని సేవ చేయడం అంటే పరిహాసం అండి. ఏ పని బాట లేకుండా హిల్ బైబుల్ పట్టుకుని తిరుగుతున్నారా బాబు, ఏదైనా పని చేసుకుని కూలీనాలు చేసుకుని బతకచ్చు కదా అని అనుకుంటున్నారంటండి. దేవుని సేవ అనేది దేవదూతలకు కూడా లేని ఒక భాగ్యము అనే ఘనమైన దృష్టి చాలా మందికి లేదండి. నా ప్రియులారా, రోషంగా చెప్తున్నాను ఈ మాట, ఈ లోకంలో ఈ భూమి మీద ఏదైనా ఒక ఘనమైన క్రియ ఉంది, ఒక ఘనమైన కర్తవ్యం ఉంది అని అంటే దేవుని పరిచర్య, దేవుని సేవ చేయడం అండి. అది అందరికీ దొరికే భాగ్యము కాదు, అది అందరికీ లభ్యమయ్యేది కాదు, అది శ్రేష్టమైనది, అది దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప ఈవి. కానీ చాలామంది అనుకుంటున్నారట దేవుని సేవ చేయడం వ్యర్థమని నిష్ఫలం అనుకుంటున్నారంటండి. ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరగడం ఏంటి ప్రయోజనం ఏంటి? ఆయన సన్నిధికి వెళ్ళడం, కన్నీడు కార్చి ప్రార్థన చేసుకోవడం, ఆయన సన్నిధిలో ఏదో మనము మోకరించి ప్రార్థన, ఇలాంటివన్నీ అవసరం లేదండి అట్లా అనుకుంటున్నారంటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గులు వర్ధిల్లుతారని వారు సంరక్షణ పొందుతారని, అంటే దుర్మార్గంగా ఏదో తిని తాగి సంపాదించుకొని కూడగట్టుకుని మూట కట్టుకుని దాచుకుని వాళ్లే బాగుంటారా బాబు, భక్తిగా నిష్ఠగా నిజాయితీగా యథార్థంగా బ్రతుకుతూ ఏంటి ప్రయోజనం అట్లా అనుకుంటున్నారంటండి. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత కఠినమైన చీకటి అనుభవాల్లో మనిషి బ్రతుకుతున్నాడో ఆలోచించండి. అందుకే వర్ధిల్లలేకపోతున్నారంట, ఆ దేవుని మహత్కార్యాలు చూడలేకపోతున్నారు, ఆయన ఆశ్చర్యమైన కార్యములను గమనించలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు నిర్మూలమైపోతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. ఇలాంటి క్రియలకు మన హృదయం దూరంగా ఉండాలండి. మనం వివేచించి ఆలోచించి ఈ విషయాలలో చాలా జాగరూకులమై ఉండాలి. అలాంటి వ్యక్తులకే కానీ అలాంటి ఆలోచనలకే కానీ మనం చెవి ఇవ్వకూడదు, మనం తావివ్వకూడదండి. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు వివేచించగలిగిన వ్యక్తి ఆయనను మనసారా స్తుతించగలుగుతాడు, ఆరాధించగలుగుతాడు. కీర్తనకారుడు రాశాడు, నా ఎడల నీకున్న తలపులు బహు విస్తారములైనవి, అవి వివరింప తగునా, అవి వివరించాలని అనుకున్నానా, అవి లెక్కకు మించినవి కదా నాయనా అంటాడు. ఎందుకంటే ఆ కార్యములను చూచిన వ్యక్తి కృతజ్ఞుడై బ్రతుకుతాడు. నీవు నన్ను కలుగు చేసిన విధానమును చూడగా నాకు ఆశ్చర్యమును భయము కలుగుతుంది అన్నాడు. ఇలా కృతజ్ఞత పూర్వకమైన జీవితాన్ని మనం కలిగి దేవుని చేత వర్ధిల్లాలండి, మనం ఆశీర్వదించబడాలండి. అంతేకాని ఆయన కార్యములను వివేచించక వర్ధిల్లలేకపోతున్నారే, అలాంటి జాబితాలో మనం చేరకూడదు. మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయవలసిన ఆవశ్యకత ఉంది. అలాంటి కృప ప్రభు మన తోడుగా ఉంచి ఆయన మనల్ని చేపట్టి నడిపించి ఆయనకు కృతజ్ఞులమై జీవించేటట్లు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. దేవుడి మాటలు మీ హృదయంలో పదిలపరచునుగాక. తరలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ నాయన, మీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. గర్వాంధులమై మీ గొప్ప కార్యములను వివేచించని వ్యక్తులము కాకుండా మీ కార్యములను యోచించి కృతజ్ఞులమైన ఈ సన్నిధిలో బ్రతకడానికి సహాయం చేయమని, మా హృదయాన్ని పదిలపరచుకోవడానికి వివేకమును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృపణ దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.